నమస్కారం. ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. ఇంతకుముందు వీడియోలో తెలుగు తోట 5 అంటే ఆంధ్రప్రదేశ్ నూతన పాఠ్యపుస్తకం 5వ తరగతి పాఠ్యపుస్తకం గురించి తెలుసుకున్నాం. ఇందులోని మొదటి సంసిద్ధతా పాఠం ఏ దేశమేగినా గురించి తెలుసుకున్నాం. వాటి అభ్యాసాలన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందించడం జరిగింది. తరువాతి సంసిద్ధతా పాఠము సాయం. సాయం అనేది కథారూపంలో ఉంది. ఈ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు సాయం పాఠ్యభాగము మొదటి పేజీలో ఒక చిత్రం కనిపిస్తూ ఉంది. ఒక చిన్న బాలిక ఒక ముసలి వ్యక్తిని రోడ్డు దాటిస్తూ ఉంది. ఈ చిత్రాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆ చిన్న బాలిక ఆ ముసలి వ్యక్తికి సహాయం చేస్తుంది అని. ఈ పాఠ్యభాగంలో కూడా ఈ విధంగానే సహాయం చేసినటువంటి ఒక బాలుడి గురించి తెలుసుకుంటాం. ఈ పాఠ్యభాగము జాక్ కోప్ అనే రచయిత రాశాడు. ఇతను 1913 నుండి 1991 కాలం మధ్య జీవించాడు. ఇతను దక్షిణాఫ్రికా నవల రచయిత, కథారచయిత, కవి మరియు సంపాదకులు కూడా. ఈ సాయం అనే కథ ఒక అనువాద కథ. అంటే అనువాదము అంటే వివిధ భాషలలో ఉన్నటువంటి కథని వేరొక భాషలోకి అనువదించి తీసుకువస్తే దాన్ని మనం అనువాద కథ అంటాం. ఇక ముందుగా ఈ పాఠ్యభాగంలో మనకు కొన్ని చిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ విద్యుత్ తీగల మీద ఎన్నో పక్షుల గుంపు, పక్షులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక పెంకుటిల్లు, పెంకుటిల్లు ముందు ఒక చిన్న బాలుడు ఆ పక్షులని గమనిస్తూ ఉన్నాడు. ఒక బావి కనిపిస్తూ ఉంది. ఒక మహిళ ఆ పాఠశాల సంచిని ఆ విద్యార్థికి ఇస్తూ ఉంది. అదే బాలుడు ఏదో ఆఫీసుకు వెళ్ళి అక్కడున్న అధికారికి ఏదో చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ తరువాత కొంతమంది వ్యక్తులు ఆ బాలుడి చేతికి ఒక పక్షిని అందిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ పైన మనకు విద్యుత్ తీగలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చిత్రాన్ని బట్టి, ఈ మూడు చిత్రాలను బట్టి మనం ఈ పాఠ్యభాగంలో ఏముందో ఒకసారి ఊహించవచ్చు. విద్యుత్ తీగల మీద పక్షులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఆ బాలుడు ఆ పక్షులన్నింటినీ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏదో సంఘటన జరిగింది కాబట్టి ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి ఆ అధికారికి ఏదో ఫిర్యాదు చేస్తున్నాడు ఆ బాలుడు. ఆ తరువాత ఇక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ పక్షిని కాపాడి ఆ బాలుడికి ఇస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అంటే ఆ పక్షి ఏదో ప్రమాదంలో పడింది. ఆ బాలుడు వెళ్ళి ఆ పక్షికి సహాయం చేయడం కోసం ఒక అధికారికి ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత వీరు ఆ పక్షిని రక్షించారు అని మనకు అర్థమవుతుంది. ఇక చూద్దాం ఈ పాఠ్యభాగంలో మనం అనుకున్నటువంటి కథ ఉందా లేదా మరొక కథ ఉందా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిలా రావాలు వినడం మరీ ఇష్టం. రవి నిద్రలేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలెడతాడు. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి వెళతాయో అని ఆలోచిస్తుంటాడు మన కథలో కథానాయకుడు రవి. ఈ రవి అనే బాలుడు, అంటే ఈ చిత్రంలో మనకి కనిపిస్తున్నది రవి. ఈ రవి అనే బాలుడికి పక్షులంటే చాలా ఇష్టం. మనం ఈ చిత్రం చూస్తేనే అర్థమవుతుంది అతనికి పక్షులంటే ఇష్టమని. ఇక వాటి శబ్దాలు వినడం ఇంకా ఇష్టమట. ఉదయం నిద్రలేవగానే ఆ కిటికీలో నుండి ఆ పక్షుల శబ్దాలు వింటూ ఆ పక్షులను చూస్తూ తన దినచర్యను, అంటే తన రోజును మొదలు పెడతాడట. ఇక ఆ పక్షులు ఎక్కడుంటాయి, ఎక్కడి నుండి వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి, ఇలా నిత్యము పక్షుల గురించే ఆలోచిస్తూ ఉంటాడట. ఇది మొదటి పేరాలో ఉన్నటువంటి విషయం. తరువాతి పేర, ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. కిచకిచమంటూ రెక్కలాడిస్తున్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే
ఒకటొకటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి. కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది. అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఎగరలేకపోతోంది. రవి ఆ పిచ్చుకని చూశాడు. ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవడాన్ని గమనించాడు. ఇక ఈ రవి రోజు ఉదయంలాగే ఆ పక్షులను గమనిస్తూ ఉన్నాడు. ఆ రోజు పక్షుల గుంపు మొత్తం ఇలా విద్యుత్ తీగల మీద వాలిందట. అలా వాలి ఆ పక్షులు సాధారణంగానే ఒకచోట నిలబడలేవు. అవి అలా ఎగిరి కొద్దిసేపు మళ్ళీ వచ్చి వాటి మీద వాలుతూ ఉంటాయి. అదేవిధముగా ఈ పక్షులన్నీ కొద్దిసేపు ఎగురుతూ మళ్ళీ ఆ తీగల మీద వాలుతూ ఉన్నాయట. అవి చేసే చేష్టలన్నింటినీ ఆ రవి గమనిస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్క పక్షి అక్కడి నుండి ఎగిరిపోవడం మొదలుపెట్టింది. అలా పక్షులన్నీ ఎగిరిపోయి ఒక్క పిచ్చుక మాత్రం అక్కడే ఉండిపోయిందట. కానీ అది కూడా ఎగరడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎగరలేకపోతుందట. అది ఎందుకు ఎగరలేకపోతుంది అని రవి గమనించాడు. ఆ పిచ్చుక కాలు ఆ విద్యుత్ తీగలో ఇరుక్కుపోయిందట, అందుకే అది ఎగరలేకపోతుంది. దాన్ని గమనించాడట రవి. ఇది రెండవ పేరాలో ఉన్న ముఖ్య విషయము. అమ్మా, అటు చూడు, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు. పర్వాలేదులేరా, కాసేపైతే అదే ఎగిరిపోతుంది అంది వాళ్ళ అమ్మ. కాదమ్మా, దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది, అందుకే ఎగరలేకపోతోంది అన్నాడు. ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి, నువ్వు లోపలికి రా, దాని గురించి నువ్వేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక ఆ రవి వాళ్ళ అమ్మకు ఈ విషయాన్ని తెలియజేశాడు. అమ్మా, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అని వాళ్ళ అమ్మకు చెప్పాడట. కానీ వాళ్ళ అమ్మ ఏమంటుంది, ఇది సాధారణంగా జరిగే విషయమే, కాసేపు అయితే అదే ఆ కాలును విదిలించుకొని ఎగిరిపోతుందిలే అని చెప్పిందట. కానీ ఆ రవి వినలేదు. కాదమ్మా, దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది, అది ఎగరలేకపోతుంది అని మళ్ళీ చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ అమ్మ, ఇలా మామూలుగా పక్షులకు జరుగుతూనే ఉంటాయి, నువ్వు లోపలికి రా, నువ్వు దాని గురించి ఆందోళన పడకు అని అన్నదట వాళ్ళ అమ్మ. తరువాతి పేర పాపం. అమ్మా, నువ్వు కాస్త ఆలోచించు, అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో. ఏమీ అవదు, నువ్వు పొద్దున లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మ. రవి రాత్రంతా ఇదే ఆలోచనతో పడుకున్నాడు. పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తొచ్చింది. గబగబా బయటికి వెళ్ళి తీగ వైపు చూశాడు. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక వాళ్ళమ్మ ఏం చెప్పిందట, అది తెల్లారేసరికి అక్కడి నుండి ఎగిరిపోతుంది, నువ్వు చూడు అని వాళ్ళమ్మ చెప్పింది. అతను మాత్రం, ఆ రవి మాత్రం ఆ పక్షి గురించి ఆలోచిస్తున్నాడు. ఒకవేళ రాత్రంతా పక్షి అక్కడే ఉంటే ఏమవుతుంది, అసలు దాని పరిస్థితి ఏంటి అని రాత్రంతా అదే ఆలోచన. పక్షికి ఏమీ కాకూడదని కోరుకుంటూ అతను రాత్రి పడుకున్నాడట. ఉదయం లేచి వెంటనే వచ్చి మళ్ళీ ఆ పిచ్చుక ఏం చేస్తుంది ఏంటి అని ఆ విద్యుత్ తీగల వైపే చూశాడట. అక్కడున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడట. ఆ పిచ్చుక అలాగే ఉంది, కానీ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి. తీగకు ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరచి ఉంది. పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి. రవి ఇంట్లోకి పరిగెత్తికెళ్ళి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకుని బయటికి లాక్కు వచ్చాడు. చూడమ్మా, ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి. అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది. రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది. నిజమే, ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు. అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అనుకున్నాడు. ఇక అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, అది రాత్రంతా ఆ పిచ్చుక ఆ తీగలో ఇరుక్కుపోయే ఉంది. మిగతా పక్షులన్నీ ఆ పిచ్చుకకు ఆహారం తినిపెడుతున్నాయి. ఆ పక్షి తీగలో ఇరుక్కోవడం మూలంగా ఆహారం తెచ్చుకోలేకపోతుంది, కాబట్టి మిగతా పక్షులు దానికి ఆహారం పెడుతున్నాయట. తోటి పక్షులు దానికి సహాయం చేస్తున్నాయి తప్ప మనం మనుషులమై ఉండి ఆ పిచ్చుకను పట్టించుకోవడం లేదు అని అనుకున్నాడట రవి. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు.
రవి ఆశగా, నాన్న నాన్న ఆ పిచ్చుక చూడు, పాపం తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు. ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దానిపైకి ఎక్కడం చాలా కష్టం, అందులోనూ కరెంటు తీగలు, మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అడిగాడు రవి. ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒక్కటే మార్గం, ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు. అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్లే వచ్చి చేయాలి. నువ్వు ముందు బడికి బయలుదేరు, ఇప్పటికే ఆలస్యం అయింది అన్నాడు. ఇక వాళ్ళమ్మకు చెబితే లాభం లేదనుకున్నాడో ఏమో రవి. వాళ్ళ నాన్నకు చెప్పాడు, నాన్న ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా రక్షించు నాన్న అని వాళ్ళ నాన్నతో చెప్పాడట. ఇక వాళ్ళ నాన్న మాత్రం, ఆ తీగలు చాలా పైకి ఉన్నాయి, అలాగే అందులో కరెంటు కూడా ఉంటుంది, కాబట్టి దాన్ని రక్షించడం కష్టం నాన్న అని రవికి అర్థమయ్యేలా చెప్పాడట. మరి రవి అడిగాడు, మరి దాన్ని కాపాడాలంటే మార్గమేంటి నాన్న అని. దానికి వాళ్ళ నాన్న ఇలా చెప్పాడు, విద్యుత్ ఆఫీసుకు వెళ్ళి ఆ తీగలలో ఉన్నటువంటి విద్యుత్ని, ఆ విద్యుత్ సరఫరాని ఆపివేస్తే ఆ పిచ్చుకలని రక్షించవచ్చు. అది కూడా మనం చేయలేం, ఆ విద్యుత్ శాఖ వారు మాత్రమే వచ్చి చేయగలరు అని చెప్పాడట. నీవు బడికి వెళ్ళడానికి సమయం అవుతుంది, ముందు బడికి వెళ్ళు అని రవికి చెప్పాడు వాళ్ళ నాన్న. రవి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తున్నా ఆ పిచ్చుకే గుర్తుకు వస్తోంది. విద్యుత్ ఆఫీసులో ఎవరెళ్ళి చెబుతారు, ఆ పిచ్చుకను ఎవరు కాపాడుతారు, ఎవరి గురించి ఎదురు చూడకూడదు, నేనే దాన్ని కాపాడుతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీసు వైపు వెళ్ళాడు. విద్యుత్ ఆఫీసు లోపలికి గబగబా వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో, సార్ సార్, మీరు కొద్దిసేపు కరెంటు ఆపు చేస్తే ఆ పిచ్చుక బతుకుతుందండి అన్నాడు. కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి, నువ్వెవరు, ఎక్కడ ఉంటావు, విద్యుత్ ఆపడమేంటి, పిచ్చుకను కాపాడడమేంటి అంటూ ప్రశ్నలు కురిపించాడు. తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతంతా పూసగుచ్చినట్లు చెప్పాడు రవి. ఇక వాళ్ళ నాన్న ఆ మాటలు చెప్పడంతో రవి పాఠశాలకు బయలుదేరాడు. అలా బయలుదేరుతూ మనసులో అనుకుంటున్నాడు, విద్యుత్ ఆఫీసుకు ఎవరు వెళ్ళాలి, ఆ విద్యుత్ వాళ్ళని ఎవరు తీసుకురావాలి, ఆ పిచ్చుకను ఎవరు రక్షించాలి. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటే, ఎవరో చేస్తారని కూర్చుంటే లాభం లేదు, నేనే చెయ్యాలి, నేనే విద్యుత్ ఆఫీసుకు వెళ్ళి వాళ్లకు చెప్తాను, ఆ పిచ్చుకను రక్షిస్తాను అని మనసులో అనుకున్నాడట. అలా తను వెంటనే విద్యుత్ ఆఫీసుకు వెళ్ళాడు. అలా వెళ్ళడంతో ఆ ఎదురుగా కూర్చున్నటువంటి ఒక అధికారికి చెప్పాడట, మీరు కొద్దిసేపు కరెంటు ఆపు చేస్తే ఆ పిచ్చుకను రక్షించొచ్చు, త్వరగా ఆపు చేయండి అని ఆ అధికారికి చెప్పాడు. ఆ అధికారి ఈ మాటలు వినగానే, అసలు నువ్వెవరు, విద్యుత్ ఆపేయడమేంటి, పిచ్చుకను రక్షించడమేంటి అని ఆ పిల్లవాడిని ప్రశ్నలు వేశాడట. దానికి ఆ పిల్లవాడు నిన్న జరిగినటువంటి విషయమంతా పూసగుచ్చినట్లుగా తెలియజేశాడట. రవి చెప్పినదంతా విని ఆ వ్యక్తి, నువ్వు ఎవరి అబ్బాయివి, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను మనిషిని పంపుతానులే, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. సార్, నేను రాఘవ గారి అబ్బాయిని, మేము పోస్టాఫీసు వీధిలో ఉంటాం, మీ వాళ్లను తొందరగా పంపండి, పాపం పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లు ఉంది అన్నాడు. అతను నవ్వుతూ అలాగే అన్నాడు. ఇక చిన్నపిల్లవాడు చెప్పినటువంటి మాటలు విన్న ఆ అధికారి, నువ్వు ఎక్కడ ఉంటావు, వాళ్ళ తండ్రి పేరు ఏంటి అన్న వివరాలు తెలుసుకొని, నేను తప్పకుండా నా మనుషులను పంపిస్తాను, ఆ పిచ్చుకను రక్షిస్తాను, నువ్వు వెళ్ళు అని నవ్వుతూ చెప్పాడట. రవి ఇంటికి వచ్చేశాడు. సాయంత్రం అయింది, ఇంకా ఎవరూ రాలేదేమిటి, అసలు వస్తారా రారా, ఎవరూ రాకపోతే ఈ పిచ్చుక చనిపోతుంది కదా, ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. ఇక పాఠశాలకు వెళ్ళాడు. పాఠశాల ముగియగానే ఇంటికి వచ్చాడట సాయంత్రం. సాయంత్రం వచ్చేసరికి కూడా ఎవరూ అక్కడికి రాలేదట. ఒకవేళ ఎవరూ రాకపోతే ఆ పిచ్చుక చనిపోతుంది కదా అని వెంటనే ఆ బాధతో దుఃఖం వచ్చిందట ఆ రవికి. ఏరా రవి, ఆడుకుందాం రా అని రవి అక్క పిలిచింది. నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు. పిచ్చుక గురించే ఆలోచిస్తున్నాడు. కొంతసేపటికి, రవి నీకోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది. రవి బయటకు వచ్చాడు. ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి.
అతనితో బాటు నిచ్చెనతో మరో మనిషి. రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వచ్చేశారా? రండి సార్. ఆ వ్యక్తి నవ్వుతూ, విద్యుత్ ఆపుచేశాములే, పిచ్చుకను రక్షిద్దాం, నువ్వు కూడా రా అన్నాడు. ఇక సాయంత్రం ఎవరూ రాకపోయేసరికి అతనికి చాలా బాధ కలిగింది. వాళ్ళ అక్క ఆడుకుందామని పిలిచినా కూడా వెళ్లకుండా ఆ మంచం మీదే పడుకొని ఉన్నాడట. ఆ పిచ్చుక గురించే ఆలోచిస్తున్నాడు ఆ రవి. కొద్దిసేపటికి వాళ్ళ అమ్మ రవి వద్దకు వచ్చి, రవి నీకోసం ఎవరో వచ్చారురా అని బయటికి పిలుచుకొచ్చింది. ఆ రవి చూడగా ఆ విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తులు వచ్చారు. వెంట నిచ్చెన కూడా తెచ్చుకున్నారు. అది చూడగానే రవి కళ్ళు ఆనందంతో మెరిశాయట. వాళ్ళను రమ్మని చెప్పి నవ్వుతూ పిలిచాడట. అక్కడున్నటువంటి ఆ వ్యక్తులు, మేము విద్యుత్ ఆపేశాం, నీ పిచ్చుకను రక్షిద్దాం, నువ్వు రా అని చెప్పి బయటకు పిలుచుకొని వెళ్ళారు ఆ విద్యుత్ వ్యక్తులు. అందరూ కలిసి బయటకు వెళ్ళారు. వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి జాగ్రత్తగా పిచ్చుక కాలును తీసి విడిపించాడు. కిందికి దిగివచ్చి ఆ పిచ్చుకను రవి చేతిలో పెడుతూ, ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది, సంతోషమే కదా అన్నాడు. రవి ఆత్రంగా ఆ పిచ్చుకని చేతిలోకి తీసుకున్నాడు. మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడు. ఇక ఆ విద్యుత్ వాళ్లతో పాటు రవి బయటికి వెళ్ళాడు. ఆ విద్యుత్ వాళ్ళు నిచ్చెన వేసుకుని ఆ పిచ్చుకను మెల్లగా విడిపించి ఆ పిచ్చుక తీసుకువచ్చి రవి చేతిలో పెట్టారట. నీ పిచ్చుక బతికే ఉంది, సంతోషమే కదా అని అడిగారు. అప్పుడు ఆ రవి ఆ పిచ్చుకను తీసుకొని అలా నేల మీద వదిలిపెట్టాడట. పిచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది, కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది. కుంటుతూ నడిచింది. కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది. ఈసారి ఎగరడంలో సఫలీకృతం అయ్యింది. కిచ్ కిచ్ అంటూ గాల్లోకి ఎగిరింది. రవి ఆనందానికి అవధులు లేవు. అమ్మా, పిచ్చుక ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఇక అది చాలాసేపటి నుండి ఆ తీగలో కాలు ఇరుక్కుపోవడం మూలంగా అది ఎగరలేకపోయిందట. కొద్దిసేపు అలా నడుచుకుంటూ వెళ్ళి ఎగరడానికి ప్రయత్నించి మళ్ళీ కింద పడింది. అలా కుంటుతూ నడిచి కొద్దిసేపటికి మళ్ళీ ఎగిరి తను ఎగరడంలో సఫలీకృతం అయ్యిందట. విజయం సాధించింది. వెంటనే కిచ్చుమంటూ అలా ఆకాశంలోకి ఎగిరిపోయిందట. దాంతో రవి ఆనందానికి అవధులు లేవు. ఎంతో ఆనందపడ్డాడు. వాళ్ళమ్మను పిలిచి పిచ్చుక ఎగిరిపోయింది చూడు అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడట. ఒక చిన్న బాలుడు, చిన్న పిచ్చుక కోసం. పెద్దవారెవరూ కూడా దాని గురించి ఆలోచించరు. కానీ ఇక్కడ రవి అనే చిన్న బాలుడు సాటి జీవుల పట్ల తన దయను చూపించాడు. ఆ సాటి జీవి కష్టాల్లో ఉందని తను సాయం చేయడానికి ప్రయత్నించాడు. కాబట్టి ఇంతకుముందు మనం చిత్రాలలో చూసినట్లుగానే ఇక్కడ పక్షులన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి. అందులో ఒక పక్షి ఆ తీగలో ఇరుక్కుపోయింది. ఇతను విద్యుత్ ఆఫీసుకు వెళ్ళి ఆ అధికారికి ఈ విషయం తెలియజేశాడు. ఆ విద్యుత్ అధికారి పంపించినటువంటి వ్యక్తులు ఆ పిచ్చుకను కాపాడి రవికి ఇచ్చి వెళ్ళారు. ఈ విధంగా చిన్న బాలుడైనా సరే నేనేం చేస్తాను అని అనుకోకుండా అతను అనుకున్నది సాధించి చూపించాడు. చిన్న పిచ్చుకను రక్షించాడు. ఇక ఇందులో ఉన్నటువంటి కొన్ని కఠిన పదాలకు అర్థాలు ఇవ్వడం జరిగింది. దృశ్యం అంటే చూడదగినది, కష్టమంటే ఇబ్బంది, ఆత్రమంటే తొందర, అవధులు అంటే హద్దులు, గుంపు అంటే సమూహం, ఆసక్తి అంటే అపేక్ష లేదా ఇష్టం అని అర్థం. ఇవి చేయండి, వినడం, ఆలోచించి మాట్లాడడం. రవికి పక్షులంటే ఇష్టం కదా, మీకు ఏ పక్షులంటే ఇష్టం? కాబట్టి విద్యార్థులు, మీరు మీకు నచ్చినటువంటి పక్షుల పేర్లు చెప్పగలగాలి. ఎన్నో రకాల పక్షులు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. నెమలి, రామచిలుక, పాలపిట్ట, పావురము, గద్ద, హంస, కొంగ, ఇలా వివిధ రకాల పక్షుల పేర్లు చెప్పాలి. సాయం కథను సొంత మాటల్లో చెప్పండి. ఈ కథ గురించి మనం చిత్రాలు చూసినా చెప్పొచ్చు. ఈ కథలో కథానాయకుడు రవి. రవికి పక్షులంటే చాలా ఇష్టం. ఒకరోజు పక్షులు గుంపులు గుంపులుగా విద్యుత్ తీగల మీద వాలాయి. కొద్దిసేపటికి అన్నీ ఎగిరిపోయాయి, కానీ ఒక్కటి మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆ పక్షి యొక్క కాలు ఆ విద్యుత్ తీగలో ఇరుక్కుపోయింది. దాని గురించి రవి వాళ్ళ అమ్మకు చెప్పాడు, నాన్నకు చెప్పాడు, కానీ దాన్నెవరూ రక్షించలేకపోయారు.
చివరికి రవి విద్యుత్ ఆఫీసుకు వెళ్ళి వాళ్ళకు తెలియజేయడంతో ఆ విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తులు వచ్చి విద్యుత్ సరఫరాని నిలిపివేసి ఆ పిచ్చుకను రక్షించారు. ఆ పిచ్చుకను రవికి ఇవ్వడంతో ఆ రవి ఎంతో ఆనందంతో దానిని ఆకాశంలోకి ఎగురవేశాడు. ఇది ఈ కథ యొక్క ముఖ్యమైనటువంటి విషయం. మీ స్నేహితులకు మీరు చేసిన ఏదైనా సాయం గురించి చెప్పండి. మీరు మీ స్నేహితులకు ఏవైనా చిన్న చిన్న సహాయాలు చేసి ఉంటారు. అలా చేసినటువంటి సహాయాల గురించి ఇక్కడ తెలియజేయాలి. ఒకరోజు నా స్నేహితుడి ఆహారం, అతను తెచ్చుకున్నటువంటి అన్నం పాడైపోతే నేను తెచ్చుకున్నటువంటి అన్నాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. ఇలా ఒకరోజు నా స్నేహితుడు పెన్ను ఇంటి వద్ద మర్చిపోతే నేను నా పెన్నుని నా స్నేహితుని కోసం ఇచ్చాను. ఇలా చిన్న చిన్న సహాయాలైనా సరే మీరు చేసిన సహాయాల గురించి తెలియజేయాలి. పదజాలము, ఈ కింది ఒత్తు ఉన్న పదాలను రాయండి అన్నాడు. ఇవన్నీ మనకు పాఠ్యభాగంలో రావడం జరిగింది. క అనే ద్విత్వాక్షరము, రెక్కలు మరియు అక్క అనే పదాలు వచ్చాయి. తర్వాత గ ద్విత్వ గ దగ్గర అనే పదం వచ్చింది. అలాగే చ ద్విత్వ చ పిచ్చుక మరియు వచ్చి. జ అనే పదం బెజ్జం బజ్జి అని రాయొచ్చు. ట అనే ద్విత్వాక్షరము గట్టిగా పిట్టలు. త అనే ద్విత్వాక్షరం జాగ్రత్త అత్త. ద అనే ద్విత్వాక్షరము కొద్ది కొద్దిగా. ప అనే ద్విత్వాక్షరం ఇప్పటికే చెప్పు. మా అమ్మా తమ్ముడు. యా అయ్యా కొయ్య. రా అనే ద్విత్వాక్షరము గిర్రున కర్ర. లా అనే ద్విత్వాక్షరం ఇల్లు పిల్లలు. ఈ విధంగా ద్విత్వాక్షరాలతో పదాలు రాయవచ్చు. ప్రాజెక్టు పని, మీ పాఠశాల గ్రంథాలయములో ఇతరులకు సాయం చేసే అంశం ఉన్న కథలు సేకరించండి. మీ తరగతి గదిలో ప్రదర్శించండి. గ్రంథాలయం నుండి లేదా మీ వద్ద ఉన్నటువంటి కథల పుస్తకాల నుండి సహాయానికి సంబంధించినటువంటి కథలు సేకరించి తరగతిలో ప్రదర్శించాలట. ధారణ చేద్దాం. ఒక పద్యం ఇవ్వడం జరిగింది. గువ్వ కొరకు మేను కోసియా శివిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే ఓగు నెంచబోవర్ రూపకారి రెంతురు విశ్వదాభిరామ వినురవేమా. దీని భావము, తన దేహమునే కోసి ఇచ్చి పావురాన్ని కాపాడి శివి చక్రవర్తి కీర్తి పొందాడు. చెడ్డవారిని ఎవరూ తలుచుకోరు, ఉపకారం చేసేవారిని అందరూ గుర్తుంచుకుంటారు అని ఇది వేమనగారి యొక్క పద్యభావము. తరువాతి వీడియోలో మూడవ పాఠ్యభాగము కొండ వాగు గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చనట్లయితే దాని కారణాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.